వారసత్వ రాజకీయాలలోనే మీ పార్టీ కూడా నడుస్తుందా? నరేంద్ర మోడీ పక్కన వారసత్వ రాజకీయాలకు విరుద్ధంగా ప్రజలందరూ ఉండాలని కోరుకుంటున్నారు కదా, మీరు వారసత్వ రాజకీయాల కిందనే మీ కొడుకుని వారసుడిగా తీసుకొస్తున్నారా అన్నది నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారి విషయంలో ఒక నేషనల్ ఛానల్ అడిగినటువంటి ప్రశ్న. దీనికి ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ ఇందులో కీలకమైనటువంటి. తెలుగుదేశం పార్టీ భావి అధినేతగా పార్టీ జాతీయ ప్రధానిగా నారా లోకేష్ ప్రొజెక్ట్ చేస్తున్న వైఎం మీద పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ది ప్రింట్ కరస్పాండెంట్ రిషికా సదమ్కి ఇచ్చినటువంటి ప్రత్యేక ఇంటర్వ్యూ సందర్భంగా లోకేష్కి పార్టీ పగ్గాలు ఇచ్చే విషయంతో పాటు భావితరాల నేతల సత్తా మీద కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. వారసత్వం ఒక్కటే పరమావధి కాదు, కష్టపడి పనిచేసే తత్వం ఉన్న వాళ్ళకే అవకాశం దక్కుతుంది. అలా పార్టీ పగ్గాలు స్వీకరించే అవకాశం లోకేష్తో పాటు పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క యువకుడికి ఉంటుంది. అలా పార్టీ పగ్గాలు స్వీకరించేటువంటి లోకేష్ అదే సమయంలో తరాలు మారుతున్న కొద్ది నేతల్లో సత్తా తగ్గిపోతుంది. కొంతమంది నేతల్లో మా తరంలో ఎక్కువ మందిలో సత్తా ఉంటే ఇప్పుడున్నటువంటి తరంలో సత్తా కలిగిన నేతలు తగ్గిపోతున్నారు. ఆ తర్వాత తరంలో అది మరింతగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంది. 2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకునే దిశగా టీడీపీ పోరాటం చేస్తుంది. ప్రతి ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా సాగుతాం. ఈ దిశగా పొత్తుల మీద స్పందిస్తూ పొత్తు అనేది రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరినప్పుడే సాధ్యపడుతుంది. ఈ పొత్తులన్నీ కూడా ఎన్నికల ముందు ఏర్పడితే ప్రజల మద్దతు ఉన్న పార్టీలదే విజయం అంటూ చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు. అంటే లోకేష్ వారసుడే కానీ కష్టపడి వారసత్వంలో సాధించాడు అన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేశారు.